సో బై దిస్ ఇస్కో చిక్లు ఎట్లా ఉన్నారు? సో గైస్ థంబ్నైల్ చూస్తే అర్థమై ఉంటుంది అనమాట ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పేసి. మొత్తం ఈ వీడియో మొత్తం చికెన్ గురించి ఉంటుంది. సో చికెన్ తింటే మన అయితే, చికెన్ తింటే హీట్ ఫామ్ అవుతా, కురుపులు వస్తాయి, అట్లయితే మస్తు మందికి మస్తు డౌట్లు అవుతుంటాయి, రకరకాల డౌట్లు ఉంటాయి, అవన్నీ మస్తు రోజుల నుండి వింటున్నా. సో వీడియో ఎందుకు చేయొద్దని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో మొత్తం మీకు సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, మజిల్ బిల్డింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఎంత తినాలి, ఏం కథ, ఎంత తింటే మంచిగా ఉంటుంది, ఎంత తింటే మనకు బాగా అబ్జర్వ్ అవుతుంది మన మజిల్ బిల్డ్ కావడానికి, సో లీన్ మజిల్, అన్ని అన్నిటి గురించి మాట్లాడుకుంటాం అనమాట ఈ వీడియోలో. లాస్ట్ దగ్గర చూడండి. సో లేట్ చేయకుండా వీడియో చూద్దాం. చికెన్ అనేది చీప్ దొరుకుతాయి. సో కంపేర్డ్ టు మనం మటన్ తోటి పోల్చుకుంటే చీప్ అంటే ఇప్పుడు అది కూడా చీప్ ఏం కాదు. సో అది కూడా 300 దాటింది. సో మనం ఎట్లా బాడీ బిల్డర్లు అవుతామో ఏమో కానీ. సో చికెన్ అయితే కంపేర్డ్ టు మటన్ తోటి కంపేర్ చేసుకుంటే చికెన్ అనేది మస్తు తక్కువ. అది 700 ఉంటే ఇది 300 ఉంది, ఇది 300 మన సిరిగిపోతుంది. సో ఇదైతే 300 ఉంది అనమాట. వస్తే సో డైలీ చికెన్ తినడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదనమాట. సో మీరు ఒకటి గమనించాలి, మీకు గుట్టించే కోడిని చూసిరా, సో అది ఫ్రెష్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి మీరు వండుకునేటప్పుడు బాగా కుక్ చేయాలి, బాగా ఉడకబెట్టాలి, బాగా మంచిగా ఉడకబెట్టాలి, దాంట్లో వాటర్ లెవెల్స్ అన్ని పోయేటట్టు ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకుంటే మీకు ఏం రోగాలు రావన్నమాట. సో డైలీ చికెన్ తినడం అయితే మంచిది. సో ఇప్పుడైతే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం, చికెన్ డైలీ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి. సో చికెన్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మన మజిల్ సస్టైన్ అయితే అనమాట. సో మన మజిల్ కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే దాంట్లో చికెన్లో హై లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండే అనమాట. చికెన్ బ్రెస్ట్లో ఎస్పెషల్లీ చికెన్ బ్రెస్ట్లో అయితే మస్తు ఉంటుంది అనమాట ప్రోటీన్. బాడీ మొత్తం ప్రోటీన్ తోటి ఫామ్ అయింది మనం అంతా. ఇప్పుడు కనిపించింది నేను ప్రోటీన్. సో అంతే అనమాట, మన బాడీ మొత్తం 60% ప్రోటీన్ ఉండదు అనమాట. తర్వాత బొక్కలు, బోన్లు, కొవ్వు అవన్నీ ఉంటాయి. సో ప్రోటీన్ అనేది మస్తు ఇంపార్టెంట్ అనమాట మజిల్ బిల్డింగ్కి, ఎస్పెషల్లీ మన జిమ్ వేస్టోళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం మజిల్స్కి తినబెట్టాలి, మన మజిల్స్కి ప్రోటీన్ పెట్టాలి మనం. సో ప్రోటీన్ పెడితే నిలబడతాయి. ప్రోటీన్ పెట్టకుండా రెగ్యులర్గా జిమ్ చేసుకుంటా పోతున్నారు అనుకోండి, సో పిల్లర్లు లేకుండా 3-4 ఫ్లోర్ లేచినట్టే. సో కింద గట్టిగా పునాది గట్టి ఉండాలి కాబట్టి, సో ప్రోటీన్ గట్టి పెట్టండి, మజిల్ని కాపాడుకోండి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి చికెన్లో పిచ్చ ప్రోటీన్ ఉంటుంది. సో మనకి మస్తు ఇంపార్టెంట్ అనమాట. సో మన మజిల్ సస్టైన్ అవ్వడానికి చికెన్ అనేది మస్తు ఇంపార్టెంట్. సో బెనిఫిట్ నెంబర్ 1. బెనిఫిట్ నెంబర్ 2 అనేది లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఇది మరీ ఎక్కువ క్యాలరీస్ ఏమి ఉండే. సో మన క్యాలరీస్ తక్కువ ఉన్నాయంటే మన వెయిట్ లాస్ జర్నీకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. సో ప్రోటీన్ వస్తుంది, సో దాంతోపాటు తక్కువ క్యాలరీస్ ఉంటాయి, అంటే మీ వండుకునే విధానం. సో మొత్తం నూనె ఇట్లా వేసి ఏం పోయింది అంటే కాన్ పని, వెయిట్ లాస్ జర్నీకి కూడా బాగా ఉపయోగపడుతుంది సో చికెన్ అనేది. సో చికెన్ ఎక్కువ తినడం వల్ల హెల్దీ బోన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం వెయిట్ లిఫ్టింగ్కి దానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో మనం బొక్కలు గట్టి ఉండాలి కదా మనం ఎక్కువ వెయిట్ లేపాలంటే. సో డైలీ చికెన్ తినడం వల్ల మన బొక్కలు కూడా గట్టి ఉంటాయి, హెల్దీ ఉంటాయి. సో అది బెనిఫిట్ నెంబర్ 3. బెనిఫిట్ నెంబర్ 4 వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అయిందంటే మీకు ఏం రోగాలు రావని దగ్గరికి. సో బెనిఫిట్ నెంబర్ 4, మీరు మంచిగా చికెన్ మంచిగా వండుకుంటే హెల్దీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. హెల్దీ ఫుడ్, టేస్టీ ఫుడ్ తింటే మనకి స్ట్రెస్ రిలీఫ్ ఫుడ్ అయిపోతుంది అంతే. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో దీంట్లో ఏం లేవని ఏం కాదు, ఉంటాయి అవి కూడా చెప్తాయి చూడండి. చికెన్ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్లల్ల ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ అనమాట. సో కాన్స్టిపేషన్ అంటే ఏం లేదు, మలబద్ధకం. సో ఇది బంద్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి. సో అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే, ఇప్పుడు మన ప్రోటీన్ తింటాం చూసిరా, ప్రోటీన్ తిన్నది అరిగిన తర్వాత వచ్చే వేస్ట్ ఉంటుంది చూసిరా, అది మొత్తం గడ్డ గడ్డ వస్తుంది, గడ్డ గడ్డ రాయి రాయి వస్తుంది అనమాట, మొత్తం లోపలికి వెళ్ళి చీరుకుంటూ వస్తుంది, అర్థమవుతుందా? సో దాని నుంచి తప్పించుకోవడానికి భయపడకండి, నేనున్న డోంట్ బాదర్ ఐఎమ్ ఖాదర్ డోంట్ బాదర్ ఐఎమ్ ఖాదర్ ఏ వాట్స్. సో దాని నుండి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే మీరు కూరగాయలు తినాలి. సో ఫైబర్ ఫుడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఫైబర్ ఫుడ్ యాడ్ చేసుకుంటే మొత్తం సాఫ్ అయిపోతుంది, అంతా సాఫ్ ఇలా కొట్టేస్తాయి. సో ఊకనే చెప్తాను, నేను పనులకే చెప్తాను, కూరగాయలు తినని కూరగాయలు తినని. సో కూరగాయలు తినండి మంచిగా, సో దాంతో మస్తు పని ఉందన్నమాట. సో మంచి ఫైబర్ యాడ్ అవుతుంది అనమాట. సో శనగలు తినండి, పెసర్లు తినండి, అన్ని రకాల మొలకలు తినండి, కూరగాయలు తినండి, క్యారెట్లు, కీరాలు, బ్రోకలి, సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నీ తినండి. సో మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటే తినాలన్నమాట. సో మొత్తం చికెనే మొత్తం ఈరోజు మొత్తం కిలో చికెన్ తిన్నాను, రేపటి వరకు నాకు ఇంత కండలు పెరుగుతాయి అట్లాంటి ఏమనుకోకండి. ఇప్పుడు సపోజ్ నేనున్నా, ఇప్పుడు నేను
ఫ్యాట్ లాస్ జర్నీ ఫాలో అవుతున్నా, ఇప్పుడు ష్రెడెడ్ అవుదామని చూస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కూడా తగ్గిస్తున్నాను మన బాడీలోకి వెళ్ళి, మనం తినే దాంట్లోకి వెళ్ళి కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గిస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ ఓన్లీ ప్రోటీనే పోతుంది. మనం ప్రోటీన్ అరగ తీసుకొని చెప్పిన, ప్రోటీన్ని అరగ తీసిన తర్వాత వచ్చిన వేస్ట్ వచ్చేసి సాలిడ్ వస్తుందని చెప్పేసి. సో దానికి బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేయాలి, కూరగాయలు అవి తిని ఫైబర్ పంపించాలి బాడీలోకి. సో ఫైబర్ అనేది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది సైడ్ ఎఫెక్ట్ నెంబర్ 1 అన్నమాట. సో నెంబర్ 2 వచ్చేసి దాంట్లో చికెన్ అనేది సో బ్యాక్టీరియా కంటైన్ చేస్తుంది అనమాట. సో చెప్పిన కదా, చేసి మ్యారినేట్ చేసేది వేరు. ఇప్పుడు వాన్ దగ్గరనే ఇట్లా కొట్టి పెట్టి అది దాని మీద ఈగలు ఆలుతుంటే, అన్న ఆలుతుంటే అది మొత్తం డ్రై అయిపోతుంది, చికెన్ కలర్ మారుతుంది, అవంతా అయిపోయిన తర్వాత అది ఇన్ఫెక్టెడ్ లాగా అయిపోతుంది అనమాట, డీకంపోజ్ టైప్లా అయిపోతుంది అనమాట. సో ఎక్కువసేపు మీకు చూడగానే అర్థమైపోతుంది దాన్ని, స్మెల్ కూడా వేరేలాగా వస్తుంది. అట్లాంటి చికెన్ని తీసుకోకండి. ఒకవేళ మంచి చికెన్ తీసుకున్నా కానీ మంచిగా కడగండి, కడుక్కున్న తర్వాత మంచిగా ఉడకబెట్టుకొని తినండి. సగం సగం ఉడికింది అసలు తినకండి. సో దానిలో మస్తు బ్యాక్టీరియా ఉండేది అనమాట. సో చికెన్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది అనమాట. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది చికెన్లో. సో అది డేంజర్ అనమాట, ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మంచిగా ఉడకబెట్టుకుంటే ఇదేం సైడ్ ఎఫెక్ట్ కాదు. సో మంచి ఉడకబెట్టుకోకుండా సగం సగం ఉడికింది తింటే ఖచ్చితంగా మీకు గట్టి దెబ్బ తాకిస్తుంది. సో సైడ్ ఎఫెక్ట్ నెంబర్ 3 వచ్చేసి అనమాట యాక్నీ. సో కుర్పులు, వేడి కుర్పులు అంటుంటారు విషయరా. సో చికెన్ వల్ల యాక్నీ అనేది అది ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది అనమాట. సో నేను దగ్గర 2 సంవత్సరాల నుండి తింటున్నా, నమ్మకం మీద ఏమైనా కుర్పులు ఉన్నాయా? సో పిచ్చా స్మార్ట్ ఉంటా నేను. ఏంటి మమ్మీ ఎవడు తెలుసా మీకు? సో నమ్మకం మీద ఏమైనా ఉన్నాయా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది అనమాట. ఒకరికి ఈరోజు తింటే తెల్లారి వరకు ఇట్లా వస్తాయి, ఇట్లా పొక్కులు వచ్చినట్టు వస్తాయి. సో వాళ్ళకి చికెన్ వాడదు. సో చికెన్ వాడినప్పుడు తినవలసిన అవసరం లేదు. సో ఇంకా దీన్ని రీప్లేస్ చేసే ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో అట్లా రీప్లేస్ చేసుకోండి. సో చికెన్ వాడనాలు చికెన్ తినాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో యాక్నీ ఎందుకు వస్తుంది చికెన్ తింటే అని చెప్పేసి చెప్తా. సో రెగ్యులర్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అని చూద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి, సో ఇదే బాడీలో హీట్ ఫామ్ అవుతుంది, ముఖం మీద కుర్పులు వస్తాయి అని చెప్పేసి మస్తు మంది అంటుంటారు అనమాట. సో అది ఎందుకో చెప్తా చూడండి, ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ చెప్తా. సో కొన్ని నేను ఒక ఆర్టికల్ అయినా. సో సర్టెన్ మీట్స్ అంటే సర్టెన్ మాంసాలు ఉంటాయి చూసినా, కొన్ని మాంసాలు, సో లైక్ చికెన్ కానీ బీఫ్ కానీ. సో వీటిలలో ఒక అమైనో యాసిడ్ ఉంటుంది అనమాట. అమైనో యాసిడ్ వచ్చేసి లూసిన్. ఆ లూసిన్ వచ్చేసి ఒక చైన్ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ చైన్ రియాక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆయిల్ స్కిన్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. సో ఆ స్టిమ్యులేట్ అయిన తర్వాత మన యాక్నీ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో యాక్నీ అనేది బయటకు వస్తుంది. సో నన్ను అడిగితే మీరు మంచిగా ఫైబర్ ఫుడ్ ఇచ్చుకుంటా, మంచి హెల్దీ ఫుడ్ తినుకుంటా, డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగకుండా కూర్చుంటే సూపర్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది, మంచి యాక్నీకి ఏం రావు. ఒకవేళ మీకు చికెన్ వాడకుండా ఇట్లా అయినా కానీ అట్లా కుర్పులు వస్తున్నాయి అంటే బంద్ చేసుకోండి, తినడం బంద్ చేయండి. వేడి కుర్పులు అవుతున్నాయి అట్లాంటివి అనుకుంటే వేడి కుర్పులు అవన్నీ మనకి ఉండవు అంతే అనమాట. ఆయిల్ స్కిన్, ఆయిల్ ఫుడ్స్, బజ్జీలు, బొండాలు అవి జంపుడు చంపితే ఖచ్చితంగా మీరు ఎట్లాంటివి తిన్నా కానీ కంపు కంపు అవుతుంది స్కిన్ అయితే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ వచ్చేసి ఎంత తినాలి చికెన్? సో మీరు ఎంతనైనా తినండి ఒక డేలా, కాకపోతే డివైడ్ చేసుకొని తినండి. అంటే 100 గ్రామ్స్ తింటుర్రా, 200 గ్రామ్స్ తింటురా. సో ఒకటేసారి 500 గ్రాములు, ఒకటేసారి 1/2 కిలో నేను ఇప్పుడు పెళ్ళి పోయినా ఇంత చికెన్ వేసుకొని తిన్నా, నాకు ఉపయోగపడుతుందా అంటే తీసుకునేంత తీసుకుంటుంది, పంపించేంత బయటకి ఇట్లా దీని రూపంలో బయట పంపించేస్తాను అనమాట. సో మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే మీరు డివైడ్ చేసుకోవాలి, మీల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు ఉంటారు, 5-6 మీల్స్ ఎందుకు తింటారు. సో వాళ్ళు ఒక్కొక్క మీల్లో కొంచెం కొంచెమే తింటారు అనమాట. సో 5-6 సార్లు తింటారు. సో మనం ఏం చేస్తామంటే ఒకటేసారి ఒక్కటే పూటలా జంపుడు జంపుతా, మరి బంచ్ ఆఫ్ ప్రోటీన్ అయితే తినడానికి ట్రై చేయకండి. సో మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనమాట. సో తిని వేస్ట్ అయిపోతుంది అంతే. సో డివైడ్ చేసుకొని తినండి, యూజ్ అవుతుంది. ఎంతైనా చికెన్ తినండి డివైడ్ చేసుకొని, 5 పూటలు తింటే 5 పూటలు తినండి. ఇంకోటి మెయిన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బాయిల్డ్ చికెన్ తింటేనే మనకి బాడీ పెరుగుతుందా, వేరే చికెన్ తింటే పెరుగుదా అంటే, వేరే చికెన్ అంటే ఎట్లాంటివి, ఫ్రైలా, తందూరి చికెనా, రకరకాల చికెన్లు ఉంటాయి కదా, అట్లాంటి చికెన్లు ఏం పనికిరావు అనమాట. సో మనం హెల్దీగా చేసుకుంటాం అనమాట. సో మన రెసిపీస్ అయితే పైన కార్డ్స్లా ఇస్తాం, అక్కడికి వెళ్ళైతే చూడండి. సో బాయిల్డ్ చికెన్ తింటేనే బాడీ పెరుగుతుంది అనేది ఒక మిత్ అనమాట. సో మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, టేస్టీ చేసుకోవచ్చు, హెల్దీ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో మీకు ఎట్లా చేసుకోవాలో ఐడియా లేకపోతే పక్క పైన కార్డ్స్లు ఇస్తా, అక్కడికి వెళ్ళైతే చూడండి. అదైతే పెద్ద మిత్ అనమాట, బాయిల్డ్ చికెన్ తింటేనే. ఇప్పుడు బాడీ పెరగాలంటే బాయిల్డ్ చికెనే తినాలి అనేది ఒక మిత్. సో నన్ను చూస్తే మీకు ఎంతో కొంత అర్థమైంది ఉంటుంది. సో నాకు పెరిగింది ఆ బాడీ, నేను బాయిల్డ్ చికెన్ ఏం తినను,
మంచి చికెన్ తింటా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత చికెన్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుందన్నమాట. సో మన ఛానల్ కూడా బూస్ట్ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. అంతే అనమాట, ఇట్లాంటి వీడియోలు ఇంకా మస్తు వస్తుండే అనమాట. సో కండిషన్ అప్డేట్ అవన్నీ వస్తున్నాయి. సో అంతే అనమాట, ఉంటా, బాయ్, పీస్.